వెల్కమ్ బ్యాక్ టు మీ వాసు. నాకు తెలిసి మీరు ఆల్రెడీ నా నయగారా ఫాల్స్ వీడియో మేడ్ ఆఫ్ ద మిస్ట్ బోట్లో ప్రయాణం అండ్ దగ్గర నుంచి మనం నయగారా జలపాతంని ఆల్రెడీ చూసాము. కానీ అదే నయగారా జలపాతం జస్ట్ 20 అడుగుల కింద మనం ఉండి అది మన మీద పడితే అలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మనం తప్పకుండా ఈరోజు కేవ్ ఆఫ్ విండ్స్కి వెళ్లాల్సిందే. సో కేవ్ ఆఫ్ విండ్స్ అనేది గోట్ ఐలాండ్ అనే ప్లేస్లో ఉంది అండ్ మేము ఇక్కడికి నడిచి వెళ్తున్నాము ఎందుకంటే మా దగ్గర కార్ లేదు కాబట్టి. సో ఇక్కడికి వెళ్ళే ముందు ఇది ఎలా ఉంటుందంటే ఇది 2 వాటర్ ఫాల్స్, అమెరికా ఫాల్స్, బ్రైడల్ వేల్ ఫాల్స్ నేను ఆల్రెడీ మీకు చూపించాను. సో ఈ బ్రైడల్ వేల్ ఫాల్స్ కిందకి మనం వెళ్తామన్నమాట. సో అక్కడ కేవ్ ఆఫ్ విండ్స్ ఈ గోట్ ఐలాండ్స్లో ఉంది. మనం వెళ్ళాలి అంటే ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్, రెండు బ్రిడ్జెస్ దాటి వెళ్ళాలి. సో ఇది ఒక బ్రిడ్జ్ అన్నమాట. ఈ బ్రిడ్జ్ నేను ఆల్రెడీ నాకు నయగారా ఫాల్స్ నైట్ వ్యూలో చూపించాను. సో అదే బ్రిడ్జ్ పైన మనం ఉన్నాము. ఇది దాటి వెళ్ళాలి గోట్ ఐలాండ్ని చేరుకోవాలి అంటే. సో మేము అలా నడిచి చాలాసేపు నడిచాక ఫైనల్లీ గోట్ ఐలాండ్కి చేరుకున్నాము. అండ్ ఇక్కడ మేము టికెట్స్ తీసుకుంటున్నాము. మాకైతే ఏం తెలీదు అక్కడ ఎలా ఉంటుంది, కేవ్ ఆఫ్ విండ్ అంటే ఏంటి ఏమీ తెలియదు. కానీ అక్కడికి వెళ్ళాక దట్స్ రియల్లీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట మాకైతే మాత్రము. పదండి మీకు కూడా చూపిస్తా. సో మాకైతే ఏం తెలియదు కాబట్టి నేను ఈ అమ్మాయిని అడుగుతున్నాను ఇక్కడ ఏముంటుంది అసలు కేవ్ ఆఫ్ విండ్స్లో, ఇదేంటి, మేము ఎక్కడికో వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వచ్చామంటే. సో అమ్మాయి ఏం చెప్తుంది అంటే ఇక్కడ 3 పార్ట్స్ కింద ఉంటుందంట కేవ్ ఆఫ్ విండ్స్. ఆ హాల్లో మొత్తం అంతా ఇంటరాక్టివ్గా ఉంటుంది. ఏంటంటే మనం చూడొచ్చు, ఆడుకోవచ్చు, అన్ని తెలుసుకోవచ్చు నయగారా ఫాల్స్ కోసము. అండ్ దీని తర్వాత ఒక చిన్న థియేటర్ లాగా ఉంటుంది, అక్కడ సినిమా వేస్తారు. ఒక 8 మినిట్స్ మూవీ ఉంది అన్నమాట అది. సో అది దాని తర్వాత మనం ఇంకా వెళ్తే యాక్చువల్ కేవ్ ఆఫ్ విండ్స్ దగ్గరికి వెళ్తాము. సో నేను ఈ వీడియోలో ఓన్లీ కేవ్ ఆఫ్ విండ్స్ ఎక్స్పీరియన్స్ చూపించాలి కాబట్టి నేను ఇవన్నీ కట్ చేసేస్తున్నాను. ఈ థియేటర్లో సినిమా కట్ చేస్తా, ఇవి కూడా చాలా మట్టుకు కట్ చేస్తున్నాను. కానీ ఒక సెపరేట్ వీడియో దానికోసం నేను ఆల్రెడీ యాడ్ చేసి పెట్టి ఉంచుతాను మీకోసము. నేను చెప్పిన ఆ 8 నిమిషాల వీడియో ఇది అయిపోయాక స్టార్ట్ అవుతుంది. సో నేను ఇక్కడికి ఇది కట్ చేసేస్తున్నాను. కానీ ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు ఒక్కసారి జస్ట్ ఒక రౌండ్ చూపిస్తున్నానమాట. దీని తర్వాత మనం ఎంటర్ అవ్వబోతున్నాము టు డిస్కవర్ ద బ్యూటీ ఆఫ్ నయగారా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి జోళ్ళు కూడా ఇస్తారు, మన సైజెస్ చెప్తాయి, మన జోళ్ళు తడిచిపోకుండా అని మనం ఒక బ్యాగ్ తీసుకువెళ్తే సరిపోతుంది. అండ్ నౌ మేమైతే రెడీగా ఉన్నాము వాటర్ మా మీద పడడానికి. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. నాకు తెలిసి మీరు కూడా వెంటనే కేవ్ ఆఫ్ విండ్స్ వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నుంచి కూడా ఇంకా చాలా నడవాలి. నేను ఇవన్నీ కవర్ చేయాలని చెప్పి నేను మ్యాక్సిమం అంతా ట్రై చేస్తున్నాను అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్తాము అని. ఇది అంతా దారిలో అంతా మేము నడిచి వెళ్ళి అటు చూస్తున్నాము. అండ్ ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో అది ఒక అబ్జర్వేషన్ డెక్ అనమాట. కెనడా వైపు ఉంటుంది. అది ఎంత హైట్ ఉంది అక్కడ లిఫ్ట్ చూసారా కిందకు వస్తుంది. సో ఇక్కడ ఈ పైకి ఏదైతే కనిపిస్తున్నాయో అక్కడ నుంచి కెనడా వాళ్ళు నయగారా ఫాల్స్ని చూస్తారనమాట. అక్కడ నుంచి నేను ఇది ఫోటో అయితే గూగుల్లో తీసుకున్నాను. ఎంత బాగా కనిపిస్తుంది చూడండి, అంత హైట్ నుంచి చూస్తే అఫ్ కోర్స్ కనిపిస్తుంది. అండ్ దెన్ మేమైతే రీచ్ అయిపోయాము కేవ్ ఆఫ్ విండ్స్కి. ఇక్కడ నుంచి లిఫ్ట్లో వెళ్తున్నాం అనమాట మనం ఇప్పుడు. ఈ లిఫ్ట్లో అబ్బాయి ఏమన్నారంటే లైక్ మీరు వచ్చిన టైం చాలా మంచిది, అసలు చాలా తక్కువ మంది జనాలు ఉన్నారు, లక్కీగా లక్కీ టైంలో వచ్చారు, బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పి చెప్తున్నాడు. అండ్ దాని తర్వాత ఈ లిఫ్ట్ మనకి 75 అడుగుల కిందకి వెళ్తున్నాం అనమాట. అంటే నయగారా ఫాల్స్ అంత పైన ఉంటే మనం దాని కింద ఉంటున్నాము. మేమేమనుకున్నామంటే ఈ కేవ్ ఆఫ్ ద విండ్స్ అనేది దీనివల్ల ఇచ్చారేమో అనుకున్నాను. కానీ కాదు, కేవ్ ఆఫ్ ద విండ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ ఫాల్స్ కిందన ఒక గుహలాగా తయారైందంట న్యాచురల్ కానీ. దాని వెనకాతల జనాలు నించుని ఆ నయగారా జలపాతాన్ని బాగా ఎక్స్పీరియన్స్ చేసేవారు. అది మాత్రం 1900 సంవత్సరంలో అది ఇరిగిపోయిందంట. విరిగిపోయినా కూడా ఈ దానికి మాత్రం ఆ కేవ్ ఆఫ్ ద విండ్స్ అనే పేరు అది అలా ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఆ పవర్ ప్లాంట్ అవన్నీ చూస్తున్నాము. ఇక్కడ మనం ఆ పాంచోస్ తీసుకుంటాం అనమాట, అంటే ఆ వాటర్కి తడిచిపోకుండా ఇక్కడ కవర్స్ అవన్నీ కూడా ఇస్తారు మనకి. అండ్ ఇక్కడ నుంచి మనము నయగారా జార్జ్, వెల్కమ్ టు ది నయగారా రివర్ జార్జ్, గో దేర్.
ఇదంతా కేవ్ ఆఫ్ విండ్స్ అసలు ఏంటి, దాని హిస్టరీ ఏంటి, దాని అంతా ఇది ఇక్కడ రాశారనమాట. ఇది 700 సంవత్సరాల క్రింద నేచురల్గా వచ్చిన నయగారా ఫాల్స్ అండ్ ఆ బ్రైడల్ వేల్ ఫాల్స్ అనేది ఎలా ఫామ్ అయింది, కిందన ఆ రాక్ ఎప్పటి నుంచి ఉంది, ఇవన్నిటి కోసం మనకి ఇచ్చారు. సో మనం ఇక్కడ కేవ్ ఆఫ్ విండ్స్లో మెయిన్ పార్ట్ ఏంటంటే హరికెన్ డెక్ అని, ఆ హరికెన్ డెక్ చాలా దగ్గరగా ఉంటుంది అనమాట ఆ జలపాతానికి. అక్కడ మెట్లు చాలా ఉన్నా కూడా మనం ఆ పైకి వెళ్తే కరెక్ట్గా 20 అడుగుల దూరంలో మనం ఆ జలపాతానికి ఉంటాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రకరకాల పక్షులు కూడా ఉంటాయి, సో దానికోసం కూడా కొంచెం మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి రాశారు. అండ్ మనం అలా ఇంకా కొంచెం దూరం వెళ్తే కానీ మనం కేవ్ ఆఫ్ విండ్స్ ఎంట్రీ దగ్గరికి వెళ్ళాము. అండ్ నేను అక్కడికి వెళ్ళాక నేనేం మాట్లాడను, మనం మొత్తం నేచర్ని ఎంజాయ్ చేద్దాము అండ్ జలపాతాన్ని ఇంకా 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 ఎంజాయ్ చేద్దాము. ఇక్కడ లెఫ్ట్లో ఉండేది వెళ్ళడానికి, రైట్లోని అక్కడి నుంచి తిరిగి రావడానికి అన్నమాట. ఇక్కడ నయాగరా ఫాల్స్లో స్పెషల్ ఏంటంటే రెయిన్బో అనేది మ్యాక్సిమం చూసే అవకాశం మనకి దొరుకుతుంది. మనం ఐదు లేకపోతే ఇక్కడైనా చూడలేకం, నేను లక్కీగా ఇక్కడ మేము చూసాము ఇంత దగ్గర నుంచి. వావ్, మా వాడికి చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే అక్కడ నయాగరా నుంచి వచ్చే ఆ నీరు ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలని చెప్పి చాలా ట్రై చేశారు. అండ్ ఫైనల్లీ వాడికి దొరికింది కొంచెం వాటర్ అండ్ తాగి సర్టిఫై చేస్తున్నాడు వాటర్ చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది అని చెప్పి. అండ్ మమ్మల్ని కూడా ట్రై చేయమన్నాడు అండ్ వాళ్ళ డాడీ కూడా తాగుతున్నారు ఇద్దరు, నేనైతే ట్రై చేయలేదు నాకు భయం. సో దే బోత్ సర్టిఫైడ్ అనమాట ఆ వాటర్ చాలా బాగుంది అని. అండ్ అక్కడ అయితే చూసారా ఎలా వస్తుందా ఫ్లో వాటర్ని, అది డైరెక్ట్గా జలపాతం నుంచి కిందికి వస్తుంటే అక్కడ కట్టిన మెట్లు. అండ్ ఇది కూడా నేను చదివిన దాని ప్రకారం మే నుంచి అక్టోబర్ వరకు ఇది ఓపెన్ ఉంటుందంట, తర్వాత చలికాలం స్టార్ట్ అయ్యి మంచు వస్తుంది కాబట్టి అప్పుడు దాంట్లో క్లోజ్ చేసేస్తారు. మేము ఇప్పుడు ఆ హరికెన్ డెక్ అనేది ఆ పైన ఏదైతే ఉందో అక్కడికి వెళ్తున్నాం. లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ నయాగరా ఫాల్స్ని, ఆ జలపాతాన్ని మీరు వాటర్ ఎంజాయ్ చేయాలి అంటే కేవ్ ఆఫ్ ద విండ్స్ పక్కా చూడాల్సిందే. మాకైతే కేవ్ ఆఫ్ ద విండ్స్ చాలా 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 నచ్చింది మేడ్ ఆఫ్ మిస్ట్ కన్నా, అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము.
సో మా కేవ్ ఆఫ్ ద విండ్స్ ప్రయాణం అలా జరిగింది. అండ్ అక్కడి నుంచి మేము అదే గోట్ ఐలైన్లో 9 అడుగుల ఎత్తు ఉన్న ఈ నికోలస్ టెస్లా అనే ఆయన, సో ఈయనే కరెంట్ని త్రూ వాటర్ కనిపెట్టిన ఆయన, సో అందుకని ఆయన విగ్రహం అక్కడ పెట్టారు. అక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. అక్కడ చల్ల గాలి చాలా చాలా బాగుంది. మీరు కూడా మాతో పాటు కేవ్ ఆఫ్ ద వేన్స్ నయగర జలపాతం ఎంజాయ్ చేశారు అని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.